వీటి ఏం కాదు కానీ ఇట్లా రికార్డ్ అవుతుంది. ఎవరు పిలిచి ఎవరు పిలిచిన వాళ్ళ ముందుకెళ్ళేపోడు హాస్టల్ మాత్రం రావు. గట్ల మారినా కానీ శ్యామ్ ఎందుకు అవుతాడా? పారిశ్రామిక అభివృద్ధి కోసం కొత్త విధానాలు తీసుకొచ్చామని, పారిశ్రామికీకరణకు వీళ్ళు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ సుముఖంగా ఉన్నదని ప్రతిరోజు చాటు చెప్పుకునే మహానుభావులు, దాదాపు 18 మాసాలైంది ఈ జిల్లాలోని ఏపీ రేయన్స్ పరిస్థితి మీకు తెలియంది కాదు, కానీ పత్రికాముఖంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరంగా నేను గుర్తిస్తున్నాను. దురదృష్టం, 14 మాసాల నుంచి ఆ కార్మికులు, 3000 మంది కార్మికులకు వేతనాలు రాకపోవడం ఒక ఎత్తు అయితే, దీని మీద ఇండైరెక్ట్గా మరో 5000 మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఒక ప్రాంతంలో, అందులో మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద కర్మాగారం మూత పడిపోతే మాటలకే పరిమితం.